Back to news. Lockdown valla raithulu vyaparulu tivra ibbandulu edurukuntunnaru. Corona vyapti kattadi kosam rashtramlo 10 rojula patu lockdown vidhinchina prabhutvam vyavasaya anubandha rangalaku minahayimpunichindi. Sadalimpu samayam takkuga undadanto pallu sariga ammudipoka tivra nashtalu edurukuntunnamani vyaparulu aavedana vyaktam chestunnaru. Deeniki todu marketlo commission danda ekkuvaindani vaapothunnaru. Palla raithula kashtalapai marini vivaralu Kothapet market nunchi maa pratinidhi Sudhir marinta samacharam andistaru. వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ ను కట్టడి చేయాలని చెప్పేసి కేవలం 4 గంటలు మాత్రమే లాక్ డౌన్ కు సడలింపించింది. ఈ 4 గంటల్లోనే తాము పండించిన పంటను కూడా పూర్తి స్థాయిలో అమ్ముకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే 6 గాలం కష్టించి పండించిన పంట ఏదైతే ఉందో ప్రస్తుతం పండ్ల వ్యాపారానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనం వివిధ ఇక్కడ ప్రస్తుతం దిల్షనగర్ కొత్తపేట ఫ్రూట్స్ మార్కెట్ లో ఉన్నాం. ఈ ఫ్రూట్స్ మార్కెట్ లో పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూడొచ్చు. ఇక్కడ చాలా మంది తమ తమ వ్యాపారాలు చేసుకోవడానికి కావచ్చు లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి తాము పండించిన పంటను ఇక్కడ అమ్ముకోవడానికి అయితే వచ్చారు. ముఖ్యంగా పళ్ళ వ్యాపారులు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువగా పళ్ళన్నీ కూడా ఇక్కడికే తీసుకొస్తుంటారు. ఫ్రూట్స్ మార్కెట్కు పెట్టింది పేరు ఇది దిల్షుక్ నగర్ కొత్తపేట ఫ్రూట్స్ మార్కెట్. ఇక్కడ అన్ని రకాల పళ్ళు అందుబాటులో ఉంటాయి కానీ వీటిని పండించిన రైతులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా లాక్డౌన్ కారణంగా వారికి కేవలం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే అమ్ముకునే అవకాశం అయితే కనిపిస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి వస్తున్నప్పుడు వారు అంతా వ్యయ ప్రయాసాల కోర్చి ఇక్కడికి తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ సరైన ధర రావటం లేదని చెప్పేసి వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మామిడి పళ్ళ సీజన్ కొనసాగుతుంది. మామిడి పళ్ళ సీజన్ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వారు ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇక్కడే విక్రయిస్తుంటారు. అయితే కొంతమంది ఫ్రూట్స్కు సంబంధించి అంటే మామిడి పళ్ళను పండించిన రైతు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. వారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనే విషయానికి సంబంధించి ఎక్కడి నుంచి వచ్చారు ఏం పంట తీసుకొచ్చారు? బులేర్లో ఏమి ఇక్కడ అమ్మడవాక మండ్యాస్వామి రాసుక్రమ నేస్క్రమ అని చెప్పినాడు. ఇక్కడ అమ్మడవాలే ఇప్పుడు లాక్డౌన్ అయ్యి వర్షం పట్టు పడింది ఇబ్బంది పడుతున్నాం సార్. మేము టిఫిన్ పోయేదానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ డబ్బులు లేవు దగ్గర. బాడిగి 15,000 16,000 రూపాయలు బాడిగి. వీళ్ళ కమిషన్ కమిషన్లకు బాడిగలకే సరిపోతుంది. ఇట్లా అవుతుంది సార్. అది ఎంత కమిషన్ ఎంత ఇస్తారు ఈ పంటకు? ఎంత ఖర్చు అయింది మీరు పండించడానికి? అట్లా 5-10 లక్షలు ఉంటుంది దీనికి ఒక ఈ పంటకే. ఈ 10 లక్షలకు 2-3 లక్షలు కూడా రాలే. ఇట్లా నష్టపడుతున్నాము. అంటే ఎందుకు ఇది ఓన్లీ లాక్డౌన్ కారణంగానేనా లేకపోతే ధరలు ఎందుకు తగ్గినాయి అనుకుంటున్నారు? మీరు వేసినప్పుడు పంటకు రేటు బాగానే ఉంది కదా, 70-80 రూపాయలు 100 రూపాయలు 120. లాక్డౌన్ గురించి ఉంది ఇది. రేట్లు పడిపోయినాయి అంటారు. ఈడికి వస్తే ఇక్కడ 3 కేట్ వచ్చి 200కు 250 అయితే మనకి బాడిగే 150 రూపాయలు పడుతుంది ఒక కేట్ ఇటుకు వచ్చేకి. బాడిగలకు వీళ్ళ కమిషన్లకు సరిపోతుంది. ఏం గిట్టుబాటు కదా సార్ మాకు. మరి ఎట్లా నీ కుటుంబం ఎట్లా నీవు ఈ సంపాదించిన సంపాదనతోటే కుటుంబం బతకాలి కదా. ఇప్పుడు ఈ పంట అంతా 10 లక్షలు ఖర్చు పెట్టావు, మరి ఎంత వస్తుంది నీ ఫ్యామిలీ ఎట్లా బతకాలి? నష్టాలు అయిపోతున్నాయి. ఏం చేసి అప్పుల పాలు అయిపోతున్నాం మేము. లేదంటే ఏదో ఒకటి మందు కిందో తాగి సార్ అట్లా పరిస్థితి అయిపోయింది. అంటే హైదరాబాద్ మార్కెట్లోనే ఈ పరిస్థితి ఉందా లేకపోతే మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి ఎట్లా ఉంది? ఈ హైదరాబాద్ మార్కెట్లో ఇట్లుంది. మనం చూస్తున్నాం 100 కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పుట్టపర్తి నుంచి వారంతా కూడా తీసుకొని రావడం జరిగింది. మామిడి పళ్ళను తీసుకొని వచ్చారు. మామిడి పళ్ళు మనం గతంలో చూసుకున్నట్లయితే దాదాపు 150 రూపాయలు కిలో చొప్పున కూడా అమ్మిన మామిడి పళ్ళు ఇప్పుడు కేవలం చాలా తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. కరెక్ట్ గిట్టుబాటు ధర రావడం లేదని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా వరకు మీ ఎంత అమ్ముతున్నారు ఇక్కడ? 20 రూపాయలు పోతుంది మామిడి కాయలు. 20 రూపాయల నుంచి మాకు చాలా నష్టం అవుతుంది. మా కూళ్ళు అవి ఇవి వెళ్తలేవు. చాలా నష్టపోతున్నారు రైతులందరూ, నష్టపోతున్నారు మామిడి పండ్ల నుంచి. అంటే రైతులు అమ్ముకోవడానికి ఏమి ఇబ్బంది లేదు అని చెప్పేసి అమ్ముకోవచ్చు అని చెప్పేసి చెప్పింది కదా ప్రభుత్వం. చెప్పింది కానీ ఇక్కడ కొనేటోళ్ళు కొనుగోలుదారులు వస్తలేరు. తక్కువ ధరకు అయితే తీసుకొని పోతున్నారు. 20 రూపాయలు 15 రూపాయలు పోతున్నది. దాని నుంచి చాలా నష్టం అవుతున్నది మాకు. సమయాన్ని పొడిగిస్తే సమయం ఇవ్వాలి. ఒక 6 గంటల వరకన్నా పొద్దున్న నుంచి 6 గంటల వరకన్నా ఇస్తే అప్పుడు కొనుగోలుదారులు వస్తారు, కొంటారు, అప్పుడు రేట్లు పెరుగుతాయి మాకు. దాని నుంచి చాలా నష్టపోతున్నాము. కరోనా లాక్డౌన్ ఏదైతే ఉందో ఆ లాక్డౌన్ సందర్భంగా కేవలం 4 గంటలు మాత్రమే సడలింపించారు. ఈ 4 గంటల సమయంలో రైతులు అమ్ముకోవడానికి అవకాశం ఉన్నా కానీ ఆ తర్వాత మాత్రం వారు అమ్ముకోలేకపోతున్నారు. ప్రభుత్వం వ్యవసాయానికి కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు
సడలింపు ఇచ్చినా కానీ కొనుగోలుదారులు ఎవరు రాకపోవడంతో వీరంతా తీసుకొచ్చిన పంట అంతా కూడా ఏమి చేయలేక దిగాలుగా ఎదురు చూసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలాంటి వ్యవసాయం కావచ్చు, వ్యవసాయ అనుబంధ రంగాలకు ఇంకా కొంత సమయం అదనపు సమయాన్ని ఇవ్వాలని చెప్పేసి రైతులంతా డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా కానీ లాక్డౌన్ అనేది రైతులకు చాలా ఇబ్బందికరంగా మారింది. రైతులు తాము పండించిన పంటలను అమ్ముకోవడానికి పూర్తి స్థాయిలో లాక్డౌన్ ఒక ఇబ్బందిగా మారిందని కూడా చెప్పవచ్చు. కెమెరామెన్ వినోద్తో సుధీర్, ఎన్టీవీ కొత్తపేట ఫ్రూట్స్ మార్కెట్ నుంచి.